హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్విన్స్ మదర్ బిజీ లైఫ్ స్టైల్ నేను నాగలక్ష్మి బ్యూటీ పార్లర్స్తో మేకప్తో పని లేకుండా చర్మాన్ని అందంగా మెరిపించే బెస్ట్ హోమ్మేడ్ ఫేస్ ప్యాక్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో చూద్దామండి ఈ సింపుల్ ఫేస్ ప్యాక్తో మన ఫేస్పై ఇన్స్టెంట్ గ్లోనెస్ రావడం మాత్రమే కాకుండా రెగ్యులర్గా ఈ ప్యాక్ని మీరు అప్లై చేసుకోవడం వల్ల మొటిమలు మొటిమల తాలూకు మచ్చలు సన్ ట్యాన్ బ్లాక్ స్పాట్స్ అని స్కిన్ టోన్ అంతా కూడా రిమూవ్ అయ్యి స్కిన్ చాలా చాలా బ్రైట్గా తయారవుతుంది ఈ ఫేస్ ప్యాక్కి నేను హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీకు ఇస్తున్నానండి ఈ ప్యాక్ మీ అందరికీ కూడా చాలా చాలా యూజ్ అవుతుంది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ తెలుసు కదండి వీడియోకి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరిచ్చే ఒక చిన్న లైక్ మీరు పెట్టే ఒక మంచి కామెంట్ నాకు మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ చేయడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుంది ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఈ ఫేస్ ప్యాక్ని తయారు చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక క్లీన్ బౌల్ తీసుకున్నానండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకుంటున్నాను మనకున్న అనేక రకాల చర్మ సమస్యలను తొలగించుకునేందుకు ఈ శనగపిండి ఒక అద్భుతమైన ఔషధంలాగా పనిచేస్తుంది శనగపిండి ముఖంపై జిడ్డు మొటిమలు మచ్చల్ని తొలగించి చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిసేలాగా చేయడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నెక్స్ట్ ఇందులో నేను వన్ టేబుల్ స్పూన్ శాండిల్వుడ్ పౌడర్ అంటే చందనం పౌడర్ని యాడ్ చేస్తున్నానండి ఈ శాండిల్వుడ్ పౌడర్ మనకి బయట మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది అలాగే మీ దగ్గర గంధం చెక్క అవైలబుల్ ఉంటే గనక దాన్ని అరగదీసి ఆ పేస్ట్ని కూడా ఇందులో మీరు మిక్స్ చేసుకోవచ్చు మన చర్మాన్ని మెరిపించడంలో చందనం ఫస్ట్ ప్లేస్లో ఉంటుందండి మచ్చలు లేని అందమైన ముఖ సౌందర్యం కావాలి అనుకుంటే కనుక రెగ్యులర్గా మీరు ఈ చందనాన్ని ఫేస్కి అప్లై చేస్తూ ఉండండి ఈ చందనంతో మనం రెగ్యులర్గా ఫేస్ ప్యాక్స్ని వేసుకోవడం వల్ల మన ముఖంపై ఉన్న మొటిమలు మచ్చలు సన్ ట్యాన్ డార్క్ స్పాట్స్ ఎక్సెసివ్ ఆయిల్ అంతా కూడా రిమూవ్ అయ్యి స్కిన్ చాలా చాలా కాంతివంతంగా తయారవుతుంది నెక్స్ట్ ఇందులో నేను కొద్దిగా కస్తూరి పసుపుని యాడ్ చేస్తున్నానండి బయట ప్యాకెట్స్లో దొరికే పసుపు కాకుండా ఇంట్లో తయారు చేసుకున్న పసుపు కానీ లేదంటే మనకి ఆయుర్వేదిక్ షాప్స్లో కస్తూరి పసుపు వైల్డ్ టర్మరిక్ పచ్చి పసుపు అని దొరుకుతుందండి దాన్ని యూస్ చేసుకోవడం వల్ల మనకి బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి పసుపులో యాంటీసెప్టిక్ యాంటీ బ్యాక్టీరియా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మన చర్మ సంరక్షణకి ఎంతగానో సహాయపడతాయి ముఖం పైన మొటిమలు మచ్చలు దద్దుర్లు ఇలాంటి అనేక రకాల చర్మ సమస్యలను తొలగించుకోవడానికి పసుపు చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నెక్స్ట్ ఇందులో నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తేనెను కూడా మిక్స్ చేస్తున్నానండి ఈ తేనెలో ఉండే అనేక రకాల పోషకాలు చర్మాన్ని మెరిసేలాగా చేయడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి మన చర్మానికి ఒక సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్ లాగా పనిచేసి మన చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా మార్చడానికి ఈ తేనె చాలా బాగా పనిచేస్తుంది అలాగే మన స్కిన్ పైన ఏజింగ్ లక్షణాలు రాకుండా ఉండడానికి అంటే స్కిన్ పైన ముడతలు లాంటివి రాకుండా ఉండడానికి కూడా ఈ తేనె చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇప్పుడు ఇందులో నేను రోజ్ వాటర్ని వేసి ఈ ప్యాక్ని స్మూత్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకుంటున్నానండి మీది ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్ అయితే గనుక ఇందులో మీరు పచ్చి పాలని కానీ లేదంటే కాచి చల్లార్చిన పాలని కానీ పాల మేగడని కానీ వేసి ఈ ప్యాక్ని మీరు మిక్స్ చేసుకోవచ్చు అండి మీది ఆయిలీ స్కిన్ అయితే గనక ఈ విధంగా రోజ్ వాటర్తో కానీ లేదంటే కొద్దిగా పెరుగు వేసి కానీ లేదంటే వాటర్తో కానీ ఈ ప్యాక్ని మీరు మిక్స్ చేసుకోవచ్చు మనకున్న అనేక రకాల చర్మ సమస్యలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా యవ్వనంగా మార్చే బెస్ట్ హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ తయారైందండి ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు దీన్ని మీరు చిన్నపిల్లల ఫేస్ పైన కూడా అప్లై చేయవచ్చండి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఈ ప్యాక్ని మీరు ఫేస్కి అప్లై చేసే ముందు ఫేస్ని వాటర్తో చాలా నీట్గా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫేస్ దగ్గర నుంచి నెక్ వరకు అప్లై చేసుకోండి ఫేస్కి నెక్కి మాత్రమే కాదండి చేతులకి మో చేతులకి మెడ చుట్టూ మెడ వెనక భాగంలో కూడా ఈ ప్యాక్ని మీరు అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా ఫేస్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఇది డ్రై అవుతూ ఉన్నప్పుడే ఈ విధంగా రబ్ చేసుకుంటూ ఈ ప్యాక్ని మీరు క్లీన్ చేసేసుకోండి ఈ ప్యాక్ని మీరు వారానికి మూడు సార్లు అప్లై చేసుకోవచ్చు అండి మన చర్మ రంగును మెరుగుపరచడానికి ఈ ప్యాక్ చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది రెగ్యులర్గా మీరు ఈ ప్యాక్ని వేసుకోవడం వల్ల మన ఫేస్ పైన ఉన్న మొటిమలు మొటిమల తాలూకు మచ్చలు ఎక్సెస్ ఆయిల్ అన్ ఈవెన్ స్కిన్ టోన్ అంతా కూడా రిమూవ్ అయ్యి స్కిన్ చాలా చాలా బ్రైట్గా తయారవుతుంది అలాగే ఇటువంటి హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్స్ వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి ఇందులో మనం ఉపయోగించినవన్నీ కూడా మన ఇంట్లో దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి వీటి వల్ల మన స్కిన్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఈ ప్యాక్ని మీరు ఫస్ట్ టైం అప్లై చేసుకున్నప్పుడే దీని రిజల్ట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుందండి స్కిన్ చాలా చాలా కాంతివంతంగా మృదువుగా తయారవుతుంది నేను ఇక్కడ ఫేస్ ప్యాక్ అప్లై చేసిన హ్యాండ్ చెయ్యని హ్యాండ్ కూడా పెట్టి చూపిస్తున్నానండి దీని రిజల్ట్ మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది మీ అందరికీ కూడా ఈ ఫేస్ ప్యాక్ చాలా నచ్చుతుందండి చాలా చాలా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మన చర్మాన్ని అందంగా మెరిపించుకోవడానికి బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టన అవసరం లేదండి మన ఇంట్లో దొరికే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కూడా మన చర్మాన్ని మనం అందంగా మెరిపించవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్